హలో 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 ఫ్రెండ్స్ నేను నువ్వేంట్రా నువ్వేనా ఈసారి కొత్తగా ఉంటుంది నేను చెప్పనా నువ్వు చెప్తావా చెప్తా సరే చెప్పు తన వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే నచ్చితే ఖచ్చితంగా తన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ నన్ను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి తెనాలండి సో పెద్రా ఊరు ఊరు వచ్చేసరికి అండ్ పెద్రా ఊరులో తెనాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడైతే ఇచ్చారు సెంటు స్థలం అనేది ఇచ్చారు ఇది వచ్చేసరికి పడమర ఫేసింగు ఇంటి పొడవు వచ్చేసరికి ఇరవై రెండు అండి వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు సో ఈ హౌస్ కొంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి మనం మోడల్ ఎలా ఉందనేది చూసుకుందాం పర్మర ఫేస్ వాళ్ళకైతే ముందు స్టెప్స్ పెట్టుకోవడానికి ఉండదండి సో ఇక్కడ ప్లా ఇక్కడ రూల్ అయితే అలా ఉంది సో వీళ్ళకి బ్యాక్ సైడ్ వస్తుంది అది వెళ్ళి చూద్దాం మనం అండ్ అందరూ వచ్చేసరి స్టెప్స్ అనేది ఫ్రంట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పెట్టుకుంటారు బట్ వీళ్ళు ఏంటంటే ఇలా సైడ్కి పెట్టుకున్నారు సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కేటట్టు సో మెయిన్ రో ఈ వీళ్ళ ఫ్లాట్లోంచి ఒక రెండు అడుగులు అయితే పెట్టుకున్నారు వీళ్ళు స్టెప్స్ అనేది సో సిమెంట్ దర్వాజా అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ పద్నాలుగు అడుగులు హాల్ పొడవ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ దాకా పద్నాలుగు అడుగులు అయితే ఉంది అండ్ వెడలపు చూసుకున్న అయితే అయితే ఏడు అడుగులు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డు పెట్టుకున్నారు అలానే హాల్లో ఒక కిటికీ వచ్చింది అలానే ఉత్తరం సైడ్ కూడా ఒక డోర్ అనేది ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ కబోర్డ్ అయితే పోయించారు ఫ్రెండ్స్ సో టీవీ సంబంధించిన కబోర్డ్స్ కానీ ఏదైనా కానీ ఇవైతే కబోర్డ్ అనేది పోయించారు సో ఇటు సైడ్ నుంచి చూస్తే లుక్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగానే ఉంది నీట్గానే ఉంది అండ్ మనం ఒకసారి కిచెన్ అనేది చూద్దాం ఇది షింక్ ఏరియా అనుకుంటా ఫ్రెండ్స్ అవును షింక్ ఏరియా అనేది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఆరు అడుగులో ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి దానికి సంబంధించిన కరెంటు స్విచ్ బోర్డు కూడా అక్కడ ఉంది సో మొత్తం కిందగా కబోర్డ్స్ ఉన్నాయి అలానే గ్యాస్ బండ మొత్తం కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువగానే ఉంది కబోర్డ్స్ కూడా పైన బాగానే పోయించుకున్నారు పైన ఇంకొంచెం మొచ్చబలు అనేది వేశారు సో హాల్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక హాల్ పొడవు చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసరికి కిచెన్ పొడవు ఫ్రెండ్స్ కిచెన్ పొడవు వచ్చేసరికి ఆరు అడుగులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఆరు అడుగులు పొడవు వెడల్పు చూసుకుంటే వెడల్పు పది అడుగులైతే వెడల్పు ఉంది ఫ్రెండ్స్ కిచెన్ సంబంధించి సార్ మనం బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం సో ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ పొడవు వచ్చేసరికి ఎనిమిది అడుగులు ఉందండి వెడల్పు పది అడుగులు పెట్టుకున్నారు సో కబోర్డ్స్ ఎక్కువ లేవు తక్కువ ఒక లైన్ మాత్రమే ఈ కబోర్డ్ అనేది పోయించుకున్నారు పర్మడ సైడు ఒక కిటికీ ఉంది అలానే మొత్తం ముచ్చుబల్ అనేది వేశారు సో ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టుకున్నారు అటు సైడ్ కూడా ప్లేస్ అనేది వదిలిపెట్టుకున్నారు అదే అక్కడ వచ్చేసరికి బిరవ వస్తుంది అలానే దక్షిణం సైడ్ కూడా ఒక కిటికీ అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీళ్ళకి స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను చూపిస్తాను సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే తూర్పు సైడ్కి వెళ్తే ఇక్కడ అనేది వీళ్ళకి బాత్రూమ్ అవ్వచ్చు అలానే స్టెప్స్ అవ్వచ్చు ఉన్నాయి సో ఇది బాత్రూము సో బ్యాక్ సైడ్ మాత్రం ఒక ఆరు అడుగులు అయితే వదులుకున్నారు ఈ ఆరు అడుగుల్లో ఇది వచ్చేసరికి బాత్రూమ్ వచ్చింది విశాలంగా ఉంది బాగుంది స్పేస్ అనేది బాగానే ఉంది అండ్ వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి బోరు వేయించుకున్నారు ఇక్కడ తెనాల్లో బోరు ఈజీగానే పడుతుంది కేవలం ఇరవై అడుగుల లోపే బోర్ అనేది పడిపోతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు అడుగులు అనేది ఇక్కడ గొంతు కింద వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్ చుట్టూరు పహరీగోర మాదిరి కట్టుకున్నారు వీళ్ళు సో ఇప్పుడు స్టెప్స్ చూద్దాం స్టెప్స్ చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసరికి ఆ రెండున్నర అయితే ఉంది ఫ్రెండ్స్ రెండున్నర అడుగులైతే ఉంది వెడల్పు వచ్చేసరికి ఒకటి తొమ్మిది అయితే ఉంది ఫ్రెండ్స్ అంగుళాలు అంటారు కదా ఉంది సో బాగానే ఉంది ఫ్రీగానే ఉంది ఎక్కుతుంటే బాగా హైట్ ఎక్కుతున్నట్టు అలా కూడా ఏం లేదు సో బాగానే ఉంది ఫ్రెండ్స్ వీటి హైట్ కూడా తొమ్మిది అంగుళాలు మాత్రమే ఉంది ఇది మాత్రం కొంచెం హైట్ ఎక్కువ ఉంది లాస్ట్ది సో ఓవరాల్గా బాగానే ఉంది స్టెప్స్ ఎక్కుతుంటే పెద్ద కష్టం అనిపించట్లేదు అండ్ పైన చూసుకుంటే ఇది ఇదంతా టెరీస్ అండి సో వీళ్ళు కొంచెం పై దాకా కూడా సెకండ్ ఫ్లోర్ కూడా పై దాకా కూడా వీళ్ళు అనేది చే వేసుకున్నారు పిల్లర్స్ అనేది సో మీకు కాలనీ చూపిస్తాను సో ఇది కాలనీ ఫ్రెండ్స్ జగనన్న కాలనీ తెనాలి పెదరా ఊరు ఊరు వచ్చేసరికి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం వీడియోస్ అన్నీ నేను కవర్ చేసాను నా పర్మిషన్ ఇచ్చినంతవరకు అయితే మాక్సిమం కవర్ చేసేసాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో